నటిక బాలకృష్ణ అయితే ఏవేవైతే వ్యాఖ్యలు చేశారు కుట్రపూరితంగానే చంద్రబాబు నాయర్ని అరెస్ట్ చేశారు ఇదంతా కావాలని చేస్తున్నారంటూ కూడా బాలకృష్ణ అయితే మాట్లాడుతున్నారు అదే విధంగా టీడీపీ సమావేశం కూడా జరిగింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అయితే అందిస్తారు రైట్ దామోదర్ చెప్పండి బాలకృష్ణ ఏ వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి అదే విధంగా ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి రేఖా పొలిటికల్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయర్ని ఎక్కడైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారో అదే ప్రదేశంలో నంద్యాల ఆర్కే ఫంక్షన్ హాల్లో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశమైంది రాష్ట్ర అధ్యక్షుడు యనమల రామకృష్ణుడు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు సీనియర్ మాజీ మంత్రి సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు బాలకృష్ణతో పాటు నక్కా ఆనంద్ బాబు పొలిట్ బ్యూరోలో ఉన్న కొంత యాక్షన్ కమిటీలో ఉన్న బీదా రవిచంద్ర యాదవ్ నిమ్మల రామనాయుడు అనిత అదేవిధంగా అశోక్ బాబు వీరంతా కలిసి సమావేశంలో పాల్గొన్నారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరోవైపు నారా లోకేష్ ఢిల్లీ నుంచి సమావేశంలో హాజరై చర్చించారు ముఖ్యంగా యువగలం పాదయాత్రకు సంబంధించి ఎప్పుడు ప్రారంభించాలా అన్న విషయంతో పాటు చంద్రబాబు నాయుడు అరెస్టు తదితర పరిణామాలతో రాష్ట్రంలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఆందోళన కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలా అన్న అంశం మీద కూడా చర్చ జరిగింది అదేవిధంగా జనసేనతో పొత్తు ప్రకటించిన తర్వాత జనసేన పొత్తు ప్రకటన తర్వాత ఏ విధంగా రెండు పార్టీలు కలిసి కార్యక్రమాల్లో పాల్గొనాలి వారాహ యాత్రలో రేపటి నుంచి జరగబోయే వారాహ యాత్రలో టీడీపీ కార్యకర్తల పాత్ర ఏమిటి అన్న విషయం మీద కూడా చర్చించినట్టు తెలుస్తుంది మొత్తం మీద ఈ సమావేశం తర్వాత మరోసారి నాయకులంతా సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది దీంతో పాటు అదే విధంగా ఇప్పుడు అలాగే యువగలం యాత్ర కూడా ప్రెసెంట్ అయితే పోస్ట్ పోన్ చేశారు తిరిగి ఎప్పుడు యాత్రను ప్రారంభించే అవకాశం ఉంటుంది మూడవ తేదీ సుప్రీంకోర్టులో జరిగే ఏదైతే క్యాష్ పిటిషన్ మీద ఒక వాయిదా సమావేశం కోర్టులో మరోసారి కోర్టులో జరగనున్న నేపథ్యంలో క్యాష్ పిటిషన్ మీద వాయిదాలు జరగనున్న ఈ సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందా అన్న విషయం మీదనే అటు ఏదైతే యువగలం పాదయాత్ర కానీ చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడా లేకపోతే బెయిల్కి అప్లై చేయాలా అన్న విషయం మీదనే చర్చ నడిచింది మొత్తం మీద అయితే యువగలం పాదయాత్ర ఇప్పటికే లోకేష్ కు సంబంధించి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఫైబర్నెట్ కేసుకు సంబంధించి 14 ముద్దాయిగాని పెట్టారు అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కేసు మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ అన్ని కేసుల్లోనూ బెయిల్ కోసం దరఖాస్తు చేసిన నేపథ్యం ఒక కేసులో అయితే 41A నోటీస్ ఇవ్వాలని కూడా ఆదేశాలు ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి 41A నోటీస్ సిఐడి జారీ చేసే అవకాశం ఉంది మొత్తం మీద అయితే అరెస్ట్ చేసే అవకాశం లేనందువల్ల పూర్తి స్థాయిలో బెయిలా లేకపోతే మధ్యంతర బెయిల్ తీసుకోవడం అన్న విషయం మీదనే చర్చ నడిచినట్టు తెలుస్తుంది అయితే ఖచ్చితంగా అక్టోబర్ 15వ తేదీ లోపుగా ఖచ్చితంగా ఏదైతే యువగలం పాదయాత్రను తిరిగి ప్రారంభించడం లోకేష్ ఆ పాదయాత్రను పూర్తిగా ఏదైతే 4000 కిలోమీటర్ల లక్ష్యాన్ని పూర్తిగా కొనసాగించడానికి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది యువగలం పాదయాత్ర అయితే ఆగే ప్రసక్తే ఉండదు అదే విధంగా ప్రెసెంట్ అయితే దాన్ని వాయిదా వేశారు ఇక ముందు కూడా అది ప్రారంభించే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రెసెంట్ అయితే ఇప్పుడు నారా లోకేష్ అయితే ఢిల్లీలో ఉన్నారు ఆయనకు సంబంధించి ఏవైతే కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్లు ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా విచారణ జరగాల్సి ఉంది ఒకవేళ విచారణకు వెళ్తే కనుక ఒకవేళ అందుబాటులో లేకపోతే నారా బ్రాహ్మణి ముందుండి యాత్రను కొనసాగించే అవకాశాలు ఉన్నాయని కొంత సమాచారం అయితే అందుతుంది అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి రేఖ ముందుగా తీసుకుంటే ఏదైతే చంద్రబాబు నాయుడు మీద ఏ కేసులు అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ ఇన్నర్ రింగ్ రోడ్ అదే విధంగా మరోవైపు ఫైబర్ నెట్ ఈ మూడు కేసులు చంద్రబాబు నాయుడు మీద అదే విధంగా లోకేష్ ఇతర అచ్చెన్నాయుడు మీద వీరందరి మీద ఇదే కేసుల్లోనే సిఐడి కేసులు నమోదు చేసిన పరిస్థితి మొత్తం మీద అయితే ఈ కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో క్యాష్ ఎక్కడైతే చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో క్యాష్ పిటిషన్ ద్వారా ఉపశమనం లభిస్తుందని చెప్తున్నారు అదేవిధంగా వీరికి కూడా లభించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది ఒకవేళ క్యాష్ పిటిషన్ కాకపోతే బెయిల్ అయినా తీసుకుంటారు బెయిల్ తీసుకున్నంత తర్వాత ఖచ్చితంగా లోకేషే పాదయాత్రను కొనసాగిస్తాడు బ్రహ్మిణి పూర్తి యాక్టివ్ రోల్ తీసుకునే అవకాశం కూడా లేదు ఖచ్చితంగా తమకు సుప్రీంకోర్టులో హైకోర్టులో కాకపోయినా సుప్రీంకోర్టులో తమకు న్యాయం ఖచ్చితంగా జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్న నేపథ్యంలో బ్రహ్మిణికి యాక్టివ్ రోల్ ఉన్నప్పటికీ అయితే కొంత బ్రహ్మిణి మాత్రం పాదయాత్రలో పాల్గొనే అంశం మీద అయితే చర్చకు రాలేదు లోకేష్ మాత్రమే పూర్తి స్థాయిలో పాదయాత్రలో పాల్గొంటారు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో ఇప్పటికే కొంత ఉపశమనం నారా లోకేష్ లభించిన నేపథ్యంలో ఖచ్చితంగా తమకు అనుకూలంగానే ఉంటుంది తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు అసలు ఫైబర్నెట్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ అదేవిధంగా ఏదైతే
ఇన్నర్ రింగ్ రోడ్ ఈ కేసులకు సంబంధించి తాను ప్రాతినిధ్యం వహించిన పంచాయతీరాజ్ ఐటీ మినిస్టర్లకు సంబంధించిన శాఖల సంబంధం కూడా తనకు లేదని లోకేష్ ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో ఆ కేసు నిలబడే అవకాశం కూడా లేదంటున్నారు. మొత్తం మీద అయితే ఈ కేసులకు సంబంధించి నారా లోకేష్కి ఎలాంటి 409 ప్రకారం ఎలాంటి అవకాశం ఆయన మీద పెట్టే అవకాశం ఉండదు. ఒకవేళ మిగతా కేసుల్లో 41C నోటీస్ ద్వారా చంద్రబాబు నాయుడు ఎక్కడైతే అరెస్ట్ చేశారో ఆర్కే ఫంక్షన్ హాల్ దాంట్లోనే ఈ సమావేశం నిర్వహించారు అంటే దీనికి వెనకాల కారణం ఏమై ఉంటుంది? ఖచ్చితంగా ఏదైతే తమ నాయకుడిని తెల్లవారుజామున అర్ధరాత్రి సమయంలో వచ్చి ఆ సమయం నుంచి తెల్లవారుజామున వరకు ఇబ్బంది పెట్టి తమ నాయకుడిని ఇబ్బంది పెట్టిన ఏ ప్రదేశంలో అయితే అరెస్ట్ చేశారో ఆ ప్రదేశం నుంచి తమ పోరాటాన్ని ప్రారంభిస్తున్నట్లు పొలిటికల్ యాక్షన్ కమిటీ టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ చెప్పింది. అందుకు సంకేతంగానే నంద్యాలలోనే అదే ప్రాంతం నుంచి తమ సమావేశాన్ని ప్రారంభించి అక్కడ ఒక నిర్ణయం తీసుకున్న దానికోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశామని ఇంతకు ముందుగానే ప్రకటించారు. అయితే నిన్ననే సమావేశం అన్నారు కానీ ఈ రోజుకు అది వాయిదా పడింది. ప్రస్తుతం ఆ సమావేశానికి ముఖ్య నాయకులందరూ హాజరైన పరిస్థితి. ఎవరైతే 10 మంది పొలిటికల్ యాక్షన్ కమిటీలో మెంబర్స్ ఉన్నారో వారంతా వచ్చారు. వారంతా ఈ సమావేశంలో ముఖ్యంగా పాదయాత్ర యువగలం పాదయాత్రతో పాటు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తదితర పరిణామాలు అదేవిధంగా నారా బ్రహ్మిణి భువనేశ్వరరావు యొక్క పాత్రను అదే కాకపోతే కార్యకర్తల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద అరెస్ట్ అయ్యాడు అదే స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా గత కొన్ని రోజులుగా కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి కూడా నారా లోకేష్ అయితే ఢిల్లీలోనే ఉంటున్నారు. అక్కడి నుంచే ఇప్పుడు మీటింగ్ కి కూడా ఆయన జూమ్ కాల్లోనే ఆయన పాల్గొనాల్సి వచ్చింది. సో దీనికి సంబంధించి ఒకవేళ యాత్ర పునఃప్రారంభమయ్యే అయ్యే అవకాశం కూడా ముందుగానే ఉంది. లోకేష్ ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఒకవేళ యాత్ర ప్రారంభిస్తే ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ చెప్పండి. రేఖ ఏదైతే 4వ తేదీ కోర్టుకు ఏదైతే ఆయన మీద పెట్టాయో సిఐడి ఏదైతే కేసులు నమోదు చేసిందో దానికి సంబంధించి 4వ తేదీ పూర్తి స్థాయిలో ఒక తీర్పు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆ తర్వాత ఒక అంచనాకు వచ్చి ఆ తర్వాతనే పాదయాత్ర ప్రారంభించాలని కూడా పొలిటికల్ యాక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా గతంలో ఏదైతే 28వ తేదీనే యాత్ర ప్రారంభించాలని ముందుగా నిర్ణయించుకున్నారు. తర్వాత ఈ కేసుల వ్యవహారం మళ్ళా పాదయాత్ర మధ్యలో ఏదైనా పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది సిఐడి వారు, అందువల్ల యాత్ర పూర్తి స్థాయిలో ఆగిపోయే అవకాశం ఉంది. కోర్టు ద్వారానే పూర్తి స్థాయిలో న్యాయ సహా బెయిల్ గానీ మధ్యంతర బెయిల్ గానీ తీసుకునే యాత్రను ప్రారంభించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలోనే వీరు ఆ తర్వాత సుప్రీంకోర్టు ద్వారా వచ్చే హైకోర్టు కొంత ఉపశమనం కలిగించిన నేపథ్యంలో మిగతా 2 కేసుల్లో కూడా బెయిల్ కోసం అప్లై చేసిన నేపథ్యంలో వీటిలో కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేవలం ఆ శాఖలకు సంబంధించి ఈయనకి ఎలాంటి సంబంధం లేనందువల్ల ఖచ్చితంగా ఉపశమనం కలుగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కేసుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాత్ర సజావుగా సాగే విధంగా చర్యలు తీసుకోవడానికి 4వ తేదీ వరకు వేచి చూస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే 3వ తేదీ ఏదైతే చంద్రబాబు నాయుడు కేసు క్యాస్ట్ పిటిషన్ మీద పాదయాత్ర ఒకవేళ స్టార్ట్ అయితే జనసేన కార్యకర్తలు కూడా ఈ పాదయాత్రలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయా? దానికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా అందిందా? రేఖ, ఖచ్చితంగా 2 పార్టీలు కలిసి ఈ యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. ఇంతకుముందు వారాహి యాత్రకు సంబంధించి ఏదైతే ఇప్పుడు వారాహి యాత్ర కృష్ణా గుంటూరు జిల్లాలో జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే 3 పార్టీలు కలిసి వారాహి యాత్రను ఏ విధంగా విజయవంతం చేయాలని అటు చివరికి బీజేపీ కూడా ఈ సమావేశంలో బీజేపీ టీడీపీ జనసేన కార్యకర్తలు కూడా 2 రోజుల క్రితం కృష్ణా జిల్లాలో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్నాయి. ఈ 3 పార్టీలు అంటే జనసేనతో బీజేపీ పొత్తు ఉన్నందువల్ల జనసేన స్థానికంగా ఉన్న కొంతమంది బీజేపీ నాయకులు కూడా హాజరైన పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఈ 3 పార్టీలు ప్రస్తుతం ముందుగా వారాహి యాత్రలో పాల్గొంటాయి. ఆ తర్వాత లోకేష్ పాదయాత్రలో ఖచ్చితంగా జనసేన నాయకులు పాల్గొంటారు. ముఖ్యంగా ఏదైతే కొంత టీడీపీ క్యాడర్ కు చాలా వరకు బీజేపీ మీద కొంత వ్యతిరేకత కనిపిస్తుంది. బీజేపీ వల్లనే తమ నాయకుడు అరెస్ట్ అయ్యాడు, బీజేపీ అధిష్టానమే తమ నాయకులను ఇబ్బంది పెడుతుందనే ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వారికి దూరంగా ఉన్నప్పటికీ జనసేన టీడీపీ కార్యకర్తలు మాత్రం ఖచ్చితంగా పాదయాత్రలో కలిసి పాలు పంచుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా గతంలోనే ఏదైతే
రాయలసీమలో జరిగిన కొన్ని ప్రాంతాల్లోనే అప్పటిలో చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ కలవడము ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో లోకేష్ పాదయాత్రలో జనసేన జెండాలు మనకు కర్నూలు జిల్లాలో కనిపించాయి. కర్నూలు జిల్లాలో మంత్రాలయంతో పాటు అదేవిధంగా డోన్ ప్రాంతంలో కూడా కలిసి పర్యటనలో పాల్గొన్న నేపథ్యం, అలాంటిది ఇప్పుడు అఫీషియల్ గా ఒకేసారి ప్రకటన పవన్ కళ్యాణ్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా జనసేన కార్యకర్తలు పవన్ పాదయాత్రలో పాల్గొనే అవకాశం ఉంది రేఖ. రైట్, థాంక్యూ దామోదర్, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.